ఈ వీడియోలో మనం ఫన్నీ మ్యారేజ్ మూమెంట్స్ గురించి తెలుసుకుందాం. పెళ్ళంటే ఎంత సందడి సందడిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక అటువంటి సందడిలోనే కొన్ని ఫన్నీ మూమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి నవ్వుకోకుండా మాత్రం ఉండలేం. అటువంటి వాటి గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం. డ్యాన్స్. పెళ్ళి అంటేనే తినడం తాగడం లాంటివి గుర్తుకు వస్తాయి. ఆ క్రమంలోనే కొందరు తాగి కొత్త కొత్త డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఉంటారు. అటువంటి స్టెప్స్ ని చూస్తే ఎవరైనా నవ్వుకోవాల్సిందే. ఇక తాగి డ్యాన్స్ చేస్తున్నటువంటి క్రమంలో ఎవరి మీదైనా పడితే గనక దెబ్బలు మాత్రం తప్పవు. ఇక ఈ క్రమంలోనే కొందరి డ్యాన్స్ చూస్తే మాత్రం నవ్వకుండా అస్సలు ఉండలేం. ఈ క్రమంలోనే కొందరు డ్యాన్స్ చేసేటువంటి సమయంలో మట్టిని ఎలా పైకి లేపుతారో చూడండి. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి సేమ్ అలాగే చేశాడు. ఇక ఆయన లేపుతున్న దుమ్ముకి తట్టుకోలేక అక్కడున్న వారందరూ కూడా పక్కకు వెళ్లిపోయారు. ఇక పెళ్లి తర్వాత జరిగే బరాత్ని చూడటానికి జనాలు ఎంతో ఆసక్తిని చూపుతూ ఉంటారు. ఆ క్రమంలోనే ఎక్కడెక్కడికో ఎక్కి డ్యాన్స్ ను చూస్తూ ఉంటారు. ఇక ఈ వీడియోలో కూడా ఇలా డ్యాన్స్ చూడటానికే కొందరు ఒక చిన్న స్లాబ్ పై ఎక్కి కూర్చోవడం జరిగింది. కానీ బరువు ఎక్కువ అవడం వల్ల ఎలా కింద పడ్డారో చూడండి. ఇక పెళ్లి జరుగుతుంటే కెమెరామెన్స్ యొక్క సందడిని మాత్రం తట్టుకోలేం. ఎందుకంటే వారే అటు ఇటు తిరుగుతూ అందరినీ వీడియో తీస్తూ ఉంటారు. ఇక ఆ క్రమంలోనే అబ్బాయిని చాటుగా చూస్తున్న అమ్మాయిని ఎలా వీడియో తీశాడో మీరే చూడండి. ఇక పెళ్లి సందడిలో భాగంగా అబ్బాయిని తీసుకువచ్చేటువంటి క్రమంలో గుర్రంపై ఉండి చేసేటువంటి ఈ డ్యాన్స్ ని చూడండి. ఇలా ఒక వ్యక్తి గుర్రంపై డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించి తాను కింద పడటమే కాకుండా పెళ్లి పిల్లగాడిని కూడా కింద పడేయటం జరిగింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే బరాత్ లో ఒక పెద్ద ఆయన అద్భుతమైన స్టెప్స్ వేస్తూ ఉండడాన్ని గమనించవచ్చు. ఇక ఆయనకు పోటీగా ఒక మహిళ కూడా ఎలా డ్యాన్స్ వేస్తుందో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే డ్యాన్స్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక వ్యక్తి అటు పక్కగా వెళ్తున్నటువంటి పోలీస్ ని పిలిచి ఎలా ముద్దు పెట్టాడో చూడండి. ఇక పెళ్లి కార్యక్రమంలో భాగంగా వధువు మరియు వరుడు పూలదండలు మార్చుకునేటువంటి సమయంలో ఒక్కొక్కసారి ఫన్నీ మూమెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి వాటినే ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో చూసినట్లయితే వధువు దండ వేసేటువంటి క్రమంలో వరుడు తప్పించుకోవడానికి ప్రయత్నించి ఎలా కింద పడిపోయాడో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే వధువు దండ వేసేటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చి వరుడిని ఎత్తుకోవడానికి ప్రయత్నించాడు. కానీ పట్టు తప్పి వదిలేసేసరికి వరుడు వెళ్లి వధువు కాళ్ళ దగ్గర పడటం జరిగింది. ఆ వీడియోని మీరు కూడా చూడండి. ఇక మరొక వీడియోలో చూసినట్లయితే పూలదండలు వేసుకునేటువంటి సమయంలో వరుడు ఎంతకీ పూలమాలను తీసుకోవట్లేదు. దానిని గ్రహించిన ఒక పెద్దావిడ పూలమాలను వరుడికి ఇచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఇక పెళ్లి కార్యక్రమంలోనే భాగంగా వధువు వరుడికి లడ్డు తినిపించే కార్యక్రమం అనేది ఉంటుంది. అలా తినిపించేటువంటి సమయంలో వధువు ఇచ్చినటువంటి లడ్డును తినకుండా వరుడు ఎలా ప్లేట్ లో పెడుతున్నాడో చూడండి. అలా చేసినప్పుడు ఆ వధువుకి ఎంత కోపం వచ్చి ఉంటుంది. ఇక పెళ్లి జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడికి వచ్చిన స్నేహితులు ఏదో ఒక గిఫ్ట్ తెచ్చి ఇస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు కొందరు స్నేహితులు చాలా ప్రత్యేకమైన బహుమతులను తెస్తూ ఉంటారు. అవేంటో మనం కూడా చూద్దాం. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి వరుడికి సిగరెట్ ప్యాకెట్ గిఫ్ట్ ఇచ్చాడు. దానిని చూసిన ఆ వరుడు ఎలా విసిరేశాడో చూడండి. ఇక కొందరి పెళ్లి జరుగుతున్నప్పుడు వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. దానివల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఆ క్రమంలోనే వర్షం బాగా కురవడం వల్ల అబ్బాయిని ఎలా తీసుకువెళ్తున్నారో చూడండి. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే వరుడు గుర్రం ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు గుర్రం ఏ విధంగా చేసిందో చూడవచ్చు. ఇక మరొక వీడియో చూసినట్లయితే పెళ్లి తర్వాత వధు వరులిద్దరిని ఫోటో తీస్తున్నటువంటి క్రమంలో వెనక నుండి ఒక వ్యక్తి వచ్చి అబ్బాయి చెంపలను గిల్లడం జరిగింది. దానితో కోపం వచ్చిన వరుడు ఏం చేశాడో మీరే చూడండి. ఇక పెళ్లిలో స్నేహితులందరూ ఒకే చోట కలిస్తే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే ఒకరిని ఒకరు ఆట పట్టిస్తూ ఉంటారు. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ఇద్దరు స్నేహితులు మరొక స్నేహితుణ్ణి పిలిచి
అతనికి ఒక తోక తగిలించడాన్ని చూడవచ్చు. పెళ్లి కార్యక్రమంలో భాగంగా ఒక ప్రాంతంలో వరుడు వధువు ఇద్దరు కూడా ఒకరి వెనక ఒకరు తిరుగుతూ ఒక చిన్న కర్రతో ఒకరిని ఒకరు కొట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చూసినట్లయితే వధు వరులు ఇద్దరు కూడా అలానే కొట్టుకుంటున్నారు. కానీ అంతలో ఏమైందో ఏమో కానీ వరుడు వధువుని ఎంత గట్టిగా కొడుతున్నాడో చూడండి. ఇక దీనిని చూసిన మరొక వ్యక్తి వరుడికి కూడా అక్షింతలు వేయడం మనం చూడవచ్చు. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.